सुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निजं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అంటే మేము ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు అందరికీ ఉంటుంది. మీ జాతకాలు తెలుసుకోవాలని చెప్పి చాలామంది కనిపిస్తుంటుంది. జనరల్గా అంటే వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, అలాగే నవాంశులు ఎక్కడున్నాడు, మనకు జరుగుతున్న దశలు ఏంటి, గోచార ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చండి. సో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రండి, నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను. ఏ ముహూర్తాలు, పెళ్లికి ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, అనేక రకాలుగా శుభ ముహూర్తాలు అన్నీ పెడుతూ ఉంటాను. అంటే కారు కొనడానికి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉంటానండి. చాలామందికి నేను పెడుతూ ఉంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులో ఉంటానండి. మీకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనవరి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. మీ కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శనిదృష్టి, రవిదృష్టి, బుధ దృష్టి బ్రహ్మాండం ఎప్పుడు యాక్టివ్గా, ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉండే తత్వం మీది. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఎంతగానో ఎక్కువ. సో కాబట్టి ఈ జనవరి నెలలో, కొత్త సంవత్సరంలో, జనవరి నుంచి కూడా డిసెంబర్ వరకు కూడా మీ రాశి వాళ్ళు ఎదురు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీకు చాలా వీడియోస్ కూడా చెప్పాను, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ద్వితీయ స్థానం చూద్దామండి. ద్వితీయ స్థానానికి రవిదృష్టి ఉంది, సారీ గురుదృష్టి ఉంది. ఆ రవి కూడా సప్తమ భావంలో ఉన్నాడు మీకు. సో గురుదృష్టి వలన, ముఖ్యంగా గురుదృష్టి వలన ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా ఉంటుంది. 23వ సంవత్సరం లేదు, మీకు రావాల్సిన సంపద మీకు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి కొరియోగ్రాఫర్స్ ఉంటారు, లేదా సింగర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయండి. మీకు చాలామంది కూడా యాంకర్స్ ఉన్నారు, యాంకర్స్ వాళ్ళకు కూడా, మీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యాంకర్స్కి అభివృద్ధి పదంగా ఉంటుంది. మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంది. ఎందుకయ్యా, గుర్తిష్టం ఉంది కాబట్టి, పర్ఫెక్ట్, అందులో డౌట్ లేదు. అనేక రకాలుగా మీ సంపాదన బాగుంటుంది, అనేక రంగాల్లో మీకు అభివృద్ధి పదంగా ఉంటుంది. మిమ్మల్ని పిలిచి ఆదరించే తత్వం గురుడిచ్చి తీరుతాడు. అంటే కుటుంబంలో కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. ఇంకా నాలుగో భావం వద్దండి. నాలుగో భావంలో గురుదృష్టి, శనిదృష్టి ఉండడం వలన ఏమి ఇబ్బంది పడవలసిన లేదు. పైగా మీ నాలుగో భావాధిపతి గురుడు, ఆ శుక్రుడు ఆరో భావంలో ఉన్నాడు, పర్ఫెక్ట్గా బాగానే ఉన్నాడు. ముఖ్యంగా నాలుగో భావాన్ని ఏం చేస్తామంటే, గురుదృష్టి వలన ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నది బ్రహ్మాండంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బ్రహ్మాండంగా పెరిగితేరుతాయి. అంటే మీరు కష్టపడి చదివి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. మీరు శనిదృష్టి కూడా ఉంది కాబట్టి గుర్తింపు వస్తుంది. అంతే కదండి, మీ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, విద్యా సంస్థలు, ఫోర్త్ భావం చూస్తాం కాబట్టి ఈ జనవరి నెల నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా ఖచ్చితంగా అంచెలంచెలుగా డెవలప్ అయి తీరుతారు. మంచి గుర్తింపు మీ విద్యాలయాలకి, విశ్వవిద్యాలయాలకి అన్నిటికీ వచ్చి తీరుతాయి. అంటే యూనివర్సిటీస్కి అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు, ప్రోత్సాహము, ధనముకు రావడానికి అవకాశం ఎక్కువ. ఫోర్త్ భావానికి గురుదృష్టే కారణము, నా సొంత కవితం కాదు. తర్వాత ఫోర్త్ భావాన్ని మదర్ యొక్క కాంబినేషన్ అండి, మదర్ యొక్క అభివృద్ధి, ఆవిడ యొక్క ఆశీస్సులు. ఆశీస్సులు అంటే మనకి ఇస్తారు కాబట్టి అభివృద్ధికరంగా ఉంటారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధికరంగా మదర్ ఉంటారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మీ ఇంటికి అంటే ఆల్మోస్ట్ జనవరి నెలలో రాకపోయినా కూడా మాఘమాసం జనవరి నెలలో వస్తుంది. ఏం వస్తాయి మీ ఇంటికి, గృహప్రవేశాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇల్లు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది, నూతనమైన వస్తు వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. జనరల్గా మనం ఏం చేస్తామంటే మాఘమాసం వరకు కొనుక్కోం, ఇదండి శూన్యమాసం కాబట్టి. కానీ జనవరి నెలలో మాఘమాసం వచ్చినప్పటి నుంచి మీకు గురుడు ఇచ్చి తీరుతాడు. అంటే మంచి అవకాశాలు ఇస్తాడండి. ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వం బాగా ఉంటుంది, కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఇంకా పంచమ స్థానం వద్దాం. పంచమస్థానాధిపతి పంచమస్థానంలో ఉండడం వల్ల విశేషమైన యోగం కదా. కేతువు కూడా ఉన్నాడు, అంటే ఏంటంటే బుద్ధి బలం ఇస్తాడు.
జ్ఞాపక శక్తి ఇస్తాడు, అద్భుతం రాణించి తీరుతాడు. పైగా పుత్ర సంతాన యోగం కలడానికి అవకాశం ఎక్కువ. ఆల్రెడీ పుత్రుల సంతాన యోగం ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు, వాళ్ళ వాళ్ళు సెటిల్ దాంట్లో సెటిల్ అయిపోతారు. వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కానీ పెళ్ళిళ్ళు కానీ సెటిల్ అయిపోవడానికి అవకాశం ఎక్కువ. పంచమస్థానం బాగుందంటే ఏంటి చెప్పాను కదా, సినిమా వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. పంచమభావం పంచమాధిపతి పంచమస్థానంలో కేతుడు కాబట్టి బలవంతుడు అయిపోతాడు. కాబట్టి వాళ్ళ రంగాల్లో సినిమా రంగంలో వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఎక్కువ, కర్కటక రాశి వాళ్ళకి మాత్రమే. అంతేకాదండి, మీ కొరియోగ్రాఫర్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఉన్నారు కదా టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి ఎపిసోడ్స్ చేయడము, వాళ్ళ వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలగడము, అందులో నూతనమైన వాళ్ళకి అవకాశాలు రావడము, నూతనమైన వాళ్ళకి అవకాశం వచ్చి పాత వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అద్భుతంగా ఉంటుంది పంచభావం ఏం చెడిపోలా. స్పోర్ట్స్ రంగంలో కూడా బ్రహ్మాండంగా ఉంటారు. క్రికెట్ ఆ రంగంలో కూడా మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంతమంది గుర్ర పందాలు ఆడుతుంటారు, అది వేరే విషయం మనం చెప్పకూడదు. అటువంటి వాళ్ళకి కూడా సక్సెస్ఫుల్గా అంటే మంచిగా బాగుంటుంది పంచమ భావము. ఇంకా ఆరో భావం కొద్దాం అండి. ఆరో భావంలో రవి కుజ శుక్రుల మాటల ఆరో భావంలో రవి కుజుల కాంబినేషన్ 5-15 వరకు రవి ఉంటాడు. అంటే ఆరో భావంలో కుజుడున్నా చాలు, శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి సక్సెస్ ఇన్ పొలిటికల్ రంగం. పొలిటికల్ రంగంలో వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. కుజుల రవి కుజుల కాంబినేషన్ పొలిటికలే. ఆరో భావంలో ఉంటే మేనమావులు బ్రహ్మాండంగా ఉంటారు, శత్రు భయం లేకుండా ఉంటుంది, అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువ ఉండే రవి కుజుల కాంబినేషను. కాంబినేషన్ పైగా ఈ కర్కట రాశి వాళ్ళకి H1B వీసా కానీ, స్టాంపింగ్ విదేశాలు వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ కానీ, లేదా అక్కడ గౌరవింపబడడం కానీ జరుగుతుంది. కొంతమందికి అయితే గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతారు, కొంతమందికి అయితే PR వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి అవర్ వాళ్ళ వాళ్ళ జాతకాల ప్రకారం అభివృద్ధికరంగా ఉంటుంది. రవి కుజుల కాంబినేషన్ ఏమవుతుందంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు గవర్నమెంట్, దాంట్లో ముఖ్యంగా వాళ్ళు కష్టపడి చదివితే మీ కర్కాటక రాశి వాళ్ళు చాలా చాలా బాగుంది. ఇంతకుముందు వాలేదు, ఇప్పుడు చాలా బాగుంది కాబట్టి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి, సక్సెస్ అవ్వండి, కష్టపడి చదవండి. నిరంతరము కష్టపడి చదివితే ఆ వృత్తుల్లో ఖచ్చితంగా ఇంటర్వ్యూలో కొట్టి తీరతారండి. మాటలు కాదు, మీరు గుర్తింపు కూడా వస్తుంది. మీ మేనమామలు చాలా బాగుంటారు, ముఖ్యంగా పొలిటికల్ రంగం చెప్పినట్టుగానే వాళ్ళ వాళ్ళ పదవుల్లో బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. మీ అంటే రవి కుజుల కాంబినేషను అన్ని రంగాలను విజయమే. ఇంకా సప్తమ భావం కదా, రవి ఉన్నాడు, శని ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. అంటే మీకు మ్యారేజ్ కుదరని వాళ్ళకి మ్యారేజ్ చేసేస్తాడు. అంటే జనవరిలో శూన్యమాసం, జనవరిగా మనం చెయ్యం కాబట్టి మాఘమాసం వస్తుంది, మాఘమాసం నుంచి జనవరిలోనే వచ్చేస్తుంది. సో ఆ మాఘమాసం నుంచి కూడా వివాహాది శుభకార్యాలు చేయడానికి అవకాశం ఎక్కువ. వివాహాలు కుదరని వాళ్ళకి కూడా వివాహాలు కుదురుతాయి. సో సప్తమ భావం పర్ఫెక్ట్ అండి. కానీ కొత్త కొత్త వ్యాపారాలు చేయకపోవడమే మంచిది. ఇంకా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, అన్ని గుర్తింపు, అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు. కానీ అష్టమస్థానంలో గురుడు ఉన్నాడు, అష్టమంలో గురుడు యోగించి తిరుగుతారు. ఎందుకంటే మీకు ఏంటంటే 9th హౌస్ లార్డ్ అవుతారు కదా, అష్టమంలోకి వచ్చాడు. అంటే అష్టమంలో ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి మీ యొక్క ఎసెట్స్ వాల్యూ అంటే ఎసెట్స్ తగ్గుతాయి, అంటే మీ ఆస్తుపాస్తులు కొద్దిగా తక్కువ ముఖం పడతాయి. మీ ఆరోగ్యం మాత్రం పరిరక్షించుకోండి, అంటే కొద్దిగా మీరు జాగ్రత్త వహించండి. ఇంకా 9th భావంకి వస్తే 9th హౌస్ లార్డ్ కూడా అద్భుతంగా ఏమీ లేడు, కానీ కష్టమంలో ఉన్నాడు కాబట్టి మీరు కష్టపడి చదవండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి. మీకు జనవరి ఫిబ్రవరి తర్వాత నుంచి మీకు చాలా బాగుంటుంది. 9th హౌస్లో గురుడు వచ్చేస్తాడు కాబట్టి, అంటే ఫిబ్రవరి తర్వాత నుంచి ఏప్రిల్ అనుకుంటా, ఏప్రిల్ నుంచి నేను ఈ సంవత్సరం ఏప్రిల్ 2022 నుంచి గురుడు 9th భావంలోకి వస్తాడు, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ జనవరి నెల మాత్రం కొద్దిగా మీకు ఇబ్బంది పడుతుంది. ఇంక దశమ భావంగా వద్దాం. దశమాధిపతి కూడా ఆరో భావంలో ఉండడం వల్ల సక్సెస్, అంటే గవర్నమెంట్ జాబ్ రాసే వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ రాస్తున్నారు కదా పోలీస్ రంగంలో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, వాళ్ళకి మంచి భాగం ఉంటుంది, పట్టు ఉంటుంది. అంటే ఆడవాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి, అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ దాంట్లో, ప్రైవేట్ రంగంలో కూడా. పైగా ప్రైవేట్ రంగంలో ఎక్కడ, సాఫ్ట్వేర్ రంగం, సాఫ్ట్వేర్ రంగం ఎందుకంటే కుజుడు కదా పవర్ కదా, టెలికమ్యూనికేషన్స్ రంగం, అనేక రకాలుగా చెప్పచ్చు మనం. ఈ విధంగా మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం రాహు అండి. రాహు అద్భుతమైన యోగాగారు కూడా అవుతాడు. అంటే లాభస్థానంలో రాహు బ్రహ్మాండం కదా, కుజుడితో చూస్తే కుజదృష్టి కూడా ఉంది. అంటే 16 తారీఖు వరకు అద్భుతంగా యోగించి తీరతాడండి. మీ రాశి అది అత్యంత యోగాగారు కూడా కుజుడు కదా, కుజుడు ఇచ్చే రిజల్ట్స్ అన్నీ రాహు ద్వారా ఇప్పిస్తాడు. అంటే రాహు 11వ భావంలో ఉండడం వల్ల ఈ రాశులు కూడా ఏమీ యోగించినప్పటికీ కూడా ఒక్క రాహు ఒక్కడు చాలండి మీకు, మొత్తం జాతకాన్ని తిప్పేస్తాడు అంతే. అంటే తిప్పేయడం ఏంటి, ఎడ్యుకేషన్ రంగంలో బ్రహ్మాండంగా తీస్తాడు, వ్యాపారంలోనూ బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తాడు, తర్వాత ఉద్యోగంలోనూ బ్రహ్మాండంగా సక్సెస్ చేయడానికి, అన్ని రంగాల్లోనూ సక్సెస్ చేయడానికి ఒక్క రాహు ఒక్కడు చాలు మీకు.
అటువంటి వాడు మీకు రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. తర్వాత ఏమో మీ రాహు మీ 12వ స్థానాన్ని కుజుడు కూడా చూస్తాడు. రాహు కుజుడు కూడా ఉంది కాబట్టి అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఎదుటి వాళ్ళని పోషించే తత్వం మీకు వస్తుంది. పైగా మీరు చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు, దాన గుణం ఎక్కువ. పైగా ఇంటి బయట కూడా మీకు సేవక జనం ఉంటారు, సమయానికి మిమ్మల్ని చాలామంది ఆదుకుంటారు. సో ఈ విధంగా మీ జాతకం ఉందండి ఈ నెల మొత్తం కూడా. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు, శివాభిషేకం, అమ్మవారి పూజలు ఇలా చేసుకుంటూ ఉంటారండి, అన్ని రంగాల్లోనూ అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎందుకు చెప్తున్నారంటే మీ రాజయోగ కార్యకుడు సుబ్రహ్మణ్యుడే కాబట్టి ఖచ్చితంగా ఆయన పూజలు చేసుకుంటే చాలా చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు వేసుకోవాల్సిన డ్రెస్సులు ఇంపార్టెంట్ అంటే వైట్, ఎల్లో, అలాగే మెరూన్ కలర్స్, ఇటువంటివన్నీ డార్క్ కలర్స్ కాకుండా మెయిన్ మామూలు లైట్ కలర్స్ అన్నీ కూడా మీకు చాలా బాగుంటాయి. సో ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మీ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ అద్భుతంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.